తొందరపడ్డావు నాయనా. ఏం తొందరపడ్డా నాన్న? నా కళ్ళ ముందే నిన్ను అవమానపరుస్తాడు, చూస్తూ ఊరుకోవాలా? అది కాదయ్యా, వాడు ఎమ్మెల్యే మూర్తి మనిషట, వాళ్లతో గొడవ పెట్టుకొని మనం బతకగలమా చెప్పు. ఏం చేస్తారు నాన్న వాళ్ళు? మానం మర్యాద అన్ని వదులుకొని చచ్చిన శవంలా బతకాలా? శేఖర్, శేఖర్, ఎమ్మెల్యే కారు వస్తుందిరా, వెంట మనుషులు కూడా వస్తున్నారా. మాట వినరా, నువ్వు బయటికి వెళ్ళకరా, నా మాట విను. వాళ్ళు రౌడీలరా, వాళ్ళతో తలపనలేవురా, నా మాట వినరా, చెప్పేది వినరా, వాళ్ళతో గొడవ వస్తురా, నా మాట వినరా, తలపి వైకరా, తలపి తీరా, నా మాట విను. ఏవరయ్యా ఇక్కడ శేఖరు, వరదని కొట్టిన వస్తాదు? ఏ, నేనే. ఏం చేస్తావేంటి? నా నీడలో పెరిగిన కుక్క కొన్నాళ్ళలో నా ముందే కాలర్ ఎగరేసుకుంటూ మాట్లాడింది. రోజు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా, నువ్వేయకబడ్డావు. సంతోషం. వాడు వడ్డీ కొద్దిన డబ్బంతా ఎవరిదనుకున్నావు? అంతా నాదే. అది మీ డబ్బు నాకు తెలియదన్నా. డబ్బుదే ఉందిరా, అది గాడిది వదిలే. మనిషి ముఖ్యం, నువ్వు సరేనని చెప్పు. ఆ చోట్ల నిన్ను కూర్చోపెట్టి పెద్దల వాళ్ళకి తీసుకెళ్తా. నాకు అర్థం కాలేదన్నా. రాజా, నిన్ను చూసి ఊరే భయపడుతోంది, అదే నీ మూలధనం. వాళ్ళ భయం పోయేలాగా మనం సంపాదించుకోవాలి. బాగా ఆలోచించు చూడు శేఖర్, కాలం పోతే తిరిగి రాదు రాజా. బండిదీరా. నీళ్ళు దాగో. ఏ, ఏందిరా ఇలా డీలా పడి కూర్చున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏందే, నాకు జీవించడమే ఇష్టం లేదు, అన్నిట్లో ఓడిపోయా. ఈ మొహంతో బయటికి వెళ్ళడం నాకు నచ్చలేదు. పొరా పొరా సన్నాసిదవా, దేంట్లో ఓడిపోయావురా? నువ్వు పడ్డ కష్టం ఉందే, అదే గెలిచిన దాంతో సమానరా, అర్థం చేసుకో. మేమంతా ఇక్కడ లేవా? బతకట్లేదా? పట్టణాల్లో ఉంటేనే బతకగలవా? ఏంది, ఎక్కడ కూడా బతకొచ్చురా? ఏందో, సరేలే, నాకు తెలిసిందేదో నేను చెప్పాను. ఈ ప్రపంచం ఎంతో అందమైందిరా, కళ్ళు మూసుకుంటే ఏమీ కనిపించదు. జీవితం అంటే ఏంట్రా, బాగా తినాలి, తినగానే నిద్రపోవాలి, చివరిదాకా నానేవాళ్ళు నలుగురు ఉంటే చాలురా. సంతోషం అనేది మన మనసులోనే ఉంటుందిరా మహేష్. బయలుదేరాడు, లక్షల లక్షలు సంపాదించే తీసుకొచ్చి నాకు ఇస్తాడు. ఇలాంటి వాళ్ళకి తిండే దండగ, ఆ డబ్బులన్నీ మెల్లమెల్లగా కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నట్టయితే కూతురు పెళ్లి ఎంతో ఘనంగా వైభవంగా జరిపించుండేవాణ్ణి. వీడికి పెట్టి వేస్ట్ చేశాను. భగవంతుడా, ఇలాంటి వాణ్ణి నా కడుపును ఎందుకు పుట్టించావయ్యా? ప్రాణాలు తీస్తున్నాడు సన్నాసి యదవ. రూపాయి సంపాదించే దిక్కు లేదు, కానీ కోపం మాత్రం వచ్చేస్తుంది.
ఏంట్రా చూస్తున్నావు? ఇలాగే ఉంటే సరిపోద్దా? బాగుపడితే చాలు దరిద్రుడా, నాకనే వస్తారు వీళ్ళంతా. తిండి దట్టకి వెదవ, ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపలేదు. ఎందుకు బాగుపడలేదు? ఎందుకు? నేను అడిగాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కామర్స్ కావాలని అడిగానా? అయ్యో, వేరే గ్రూపులు తీసుకుంటే డబ్బులు ఎక్కువ కట్టాలని చెప్పి మీరు అనుకుని ఉంటారు. దానికి మనకంత సీన్ లేదు కదా. మరి ఎందుకు చెప్పేసాను? ఉద్యోగం జరిగిపోయింది, డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుంది. ఇంకేమైనా మిగిలితే బార్లోకి వెళ్ళి బీర్ తాగుతాను. ఏ ఉద్యోగానికి లంచం ఇవ్వాలి. నాకు మాత్రం ఆశలు ఉండవా ఏంటి? నేను ఏదో ఉద్యోగం వెతుక్కుంటా, నెలలా వచ్చే జీతం నేను ఇస్తా. అమ్మకు మంచి పట్టు చురుకు, చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నాకు ఉండదా ఏంటి? అన్న పని దొరకలేదు, బయట వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళ మీరు కూడా అయ్యమ్మా. నేను ఎక్కడికి వెళ్ళాలమ్మా? నేను చెప్తున్నాను కదా, కలిపితే ఒకటి మొప్ప ఎకరం. పక్కనే ఒక హౌసింగ్ బోర్డ్ అక్కడ ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఇక్కడైతే బాగుంటుంది కదా? అయితే చాలా బాగుంటుంది. ఓకే, మంచి రేట్ పలుకుతుంది. అయిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అదంతా నేను చూసుకుంటాను. ఇక్కడ అంతా డెవలప్ అయిపోతుంది. అలాగా చూద్దాం, ముందు వెళ్ళి అవి చూడు చూడు. సరేనా? సార్ వాటర్. కమలాకర్, రే ఇక్కడేం చేస్తున్నారా? నువ్వు అసలు ఎలా ఉన్నావు అన్న? నేను బాగున్నాను అన్న. మీరు బాగున్నారా? ఏదేరా, రే చెప్తున్నాను కదా, రారా రా. ఎక్కడికి అన్నా? ఎక్కడికి ఎక్కడికనా? చెప్తున్నాను కదా, రారా. రే నీకు అసలు ఏమైందిరా? 5 సంవత్సరాల క్రితం చూసిన కమలాకర్ రా నువ్వు? చెయ్, అంత తలరాత్రా అన్నా. అంతా అయిపోయిందన్నా, నిన్నే నమ్మాను రా. నువ్వు లేకపోతే చస్తానంది. ఆ తర్వాత ఏంటంటే, నువ్వెందుకు పనికిరావు? నిన్ను నమ్మి తలంచి తాళి కట్టించుకోలేను, అందుకే వేరే వాడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సరే ఏదో పని పాటకి వెళ్ళి కుటుంబాన్ని పోషిద్దాం అనుకున్నానన్నా. అక్కడికి వెళ్తే ఊరు మొత్తం తిరగాలి తప్ప ఏ పని చేయడం కుదరదన్నారన్నా. అయితే ఇక మీద నాలాంటి వాళ్ళందరూ ఎందుకు పనికిరా ఉండపోతారన్నా? చేతిలో రూపాయి లేదన్నా, నాకు తోడుగా ఉన్నారన్నా. పోతే మంది దాని నుంచి ముందుకు ఫీల్ అవుతావురా అన్నారు. నీలాంటి వాటితో తిరగడం కన్నా వెళ్ళిపోవడం మంచిది అనుకుని వెళ్ళిపోయారన్నా. మరి నేనంటన్నా, ఎవరిని చూసినా భయంగా ఉంది, ఏమి చేయలేకపోతున్నా, చేతిలో రూపాయి లేదన్నా. అందుకే విషయం కలుపుకొని చచ్చిపోతామని మొదల విషయం కలిపి కమలాకర్. స్వతంత్ర పోరాట త్యాగి, స్వతంత్ర పోరాట త్యాగిని అరిచి అరిచి చివరి వరకు 10 పైసలు చేతిలో డబ్బులు లేకుండా దగ్గి దగ్గి మా నాన్న చచ్చాడు రా. ఒక్కడు ఒక్కడు కూడా పట్టించుకోలేదురా. రే వదిలేరా, ఏంట్రా ఇది? జీవితం ఒక రేస్ కమలాకర్, ఇక్కడ పరిగెత్తే వాళ్ళందరూ గెలవాలి.
ఎలా గెలుస్తారో ఎవ్వరూ పట్టించుకోరు. గెలవాలని మాత్రం అనుకుంటే బతకడానికి 1000 మార్గాలున్నాయిరా. అది వదిలేసి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను లెక్క చేయట్లేదని వాగుతూ ఉన్నావనుకో, నువ్వు ఒక్కడివే వాగుతూ ఒంటరిగా చనిపోవాల్సిందే. ఎవడూ పట్టించుకోడురా. అంతా వేషంరా, ఇక్కడ వేషం వేస్తే నా విద్య చూపించగలం. రే, సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించరా. ఇవాళ నన్ను చూడు, శివరామన్ రియల్ ఎస్టేట్, శివరామన్ షేర్ మార్కెట్, శివరామన్ ఫైనాన్స్. ఈ ప్రపంచంలో దేని దేనికి మోసం చేసి సంపాదించచ్చో వాటన్నిటిలోనూ సంపాదిస్తున్నాను. ఇక్కడంతా గెలిచేవాడు చెప్పేదే న్యాయం, ధర్మం అన్నీ కూడా. మేక గడ్డిని తింటుంది, ఆ మేకని పులి వేటాడుతుంది. ఇదే ప్రకృతి. రే కమలాకర్, ఇక నుంచైనా ఎలుకలు మందు తాగుతాను అది ఇది అని చెప్పి కామెడీ చేయకరా, సరేనా? కొత్త కమలాకర్ని చూడాలి. అర్థమైందా? వెళ్ళు మణితీరా. నిన్ను చూస్తే ఈ ఊరే భయపడుతుంది. అదే నీ పెట్టుబడి. మిగతా వాళ్ళు భయపెట్టే లోపు మనం సంపాదించుకో. జీవితం ఒక రేస్ కమలాకర్, ఇక్కడ పరిగెత్తే వాళ్ళందరూ గెలవాలి. ఎలా గెలుస్తారో ఎవ్వరూ పట్టించుకో. ఇక్కడంతా గెలిచేవాడు చెప్పేదే న్యాయం, ధర్మం అన్నీ కూడా. మేక గడ్డిని తింటుంది, ఆ మేకని పులి వేటాడుతుంది. ఇదే ప్రకృతి. సమయం పోయిందంటే మళ్ళీ రాదు బాబు.